ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ 5. ఈ ఎపిసోడ్ 5లో మనము పరిశుద్ధాత్మ సహవాసం గురించి మనం చూద్దాం. పరిశుద్ధాత్మ సహవాసం గురించి వాక్యంలో ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం. మొదటిగా మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:14, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:14 వచనంలో ఉన్న మాటలేంటో చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. ఆమెన్. సో ఫ్రెండ్స్, మనం అక్కడ పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ కూడా తోడయ్యుండాలి అనే పదమును మనం చూడగలుగుతున్నాం. అంటే దాన్ని ఇంగ్లీష్లో తర్జుమాలో కమ్యూనియన్ అనే పదము ఉపయోగించడం జరిగింది. అంటే దానికి రాకపోకలు, అంటే ఈ సహవాసం అంటే పరిశుద్ధాత్మతో సహవాసం అనేది ఒక స్నేహితుడుగా, మన స్నేహితుడు మన దగ్గరికి ఏ విధంగా వస్తుంటాడో వెళుతూ ఉంటాడో అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాడు వెళుతూ ఉంటాడు. అంటే ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటాం, ఆయన సహవాసంలో మనం ఉంటాం. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉండాలి, ఆయన సహవాసం మీకు ఉండాలి అని చెప్పి ఇక్కడ వాక్యం అనేది మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఈ పదాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడం అన్నమాట, ఆయన మనకు స్నేహితుడిగా ఉంటాడు. అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విషయాలు ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ రెండూ కూడా వేరు వేరు అనే విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఖచ్చితంగా గుర్తుపట్టవలసిన విషయం ఇదే. ఆయనతో సహవాసం వేరుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ బాప్తిసము అంటే పరిశుద్ధాత్మతో నింపబడడం అనేది కూడా వేరుగా ఉంటుంది. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ సహవాసం గురించి మరికొన్ని రెఫరెన్స్లు కూడా మనం చూద్దాం. మానవాళితో ఆయన సహవాసం గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఏ విధంగా మానవాళితో సహవాసం చేస్తాడు అనే విషయంలో మొదటిగా మనము 16:8 ఒకసారి చెక్ చేద్దాము. మీరు అందరూ కూడా మీ యొక్క బైబిల్స్ తెరిసి ఖచ్చితంగా వాక్యాన్ని పరిశీలన చేయాలని నేను కోరుకుంటున్నాను. 16:8 అక్కడ ఉన్న మాటలు గమనించినట్టయితే, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును అనే వాక్యమును మనం చూడగలుగుతాం. ఇక్కడ నీతిని గూర్చి కానీ, పాపమును గూర్చి కానీ, లేదా తీర్పును గూర్చి కానీ సబ్జెక్ట్ వైజ్గా చెప్పడం అనేది మనకి సమయం చాలదు. కాబట్టి మనము చెప్పుకోవలసిన విషయం ఒక పాయింట్ ఉంది, అది ఏంటంటే పాపమును గురించి. ఒక మనిషి తాను చేసే పాపమును ఒప్పింపజేసే పని ఎవరిది అంటే పరిశుద్ధాత్ముడిది. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనతో సహవాసం చేస్తాడు అంటే మనం చేసే పాపములను ఆయన ఒప్పింపజేస్తాడు, ఆయన మనకు తెలియజేస్తాడనమాట, ఇది తప్పు ఇది ఒప్పు అనే విషయంలో ఆయన మనకు సహకారంగా ఉంటాడు. అదేవిధంగా నీతిని గూర్చి, అదేవిధంగా మనము తీర్పును గురించి కనుక చూసినట్టయితే మిగతా రెఫరెన్స్లు కూడా చెక్ చేయండి, చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. వాటిని గురించి కూడా ఈసారి మనం అవకాశం కుదిరినప్పుడు ప్రత్యేకించి ఆ సబ్జెక్టు గురించి మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు ఆయన సహవాసం ఏంటి? పాపముల గురించి ఒప్పింపజేస్తాడు మానవుల్ని, రైట్. మరొక విషయం, దశలోనికీయులకు వ్రాసిన 1:6 మనం చూద్దాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. అంటే ఈ వాక్యములో ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేంటి అంటే పరిశుద్ధాత్ముడు వాక్యమును అంగీకరింపజేస్తాడు. మొదటి ఇంకో దీనిపైన విషయం ఏంటి? పాపముల విషయములో ఆయన ఒప్పింపజేస్తాడు, అదేవిధంగా వాక్యమును అంగీకరింపజేస్తాడు. అంటే మనతో సహవాసం ఆయన ఏ విధంగా చేస్తున్నాడు అంటే, నేడు క్రైస్తవులంగా పిలువబడుతున్న మనల్ని పరిశుద్ధాత్ముడు మనం చేసే పాపముల విషయంలో ఒప్పింపజేస్తూ ఉంటాడు, ఇది తప్పు
ఇది చేయకూడదు అని మనకు తెలియజేస్తూ ఉంటాడు. అదేవిధంగా వాక్యమును అనుసరించి మనం నడుచుకోవడం కోసం ఆయన వాక్యమును మనం అంగీకరించేలాగా ఆయన పురికొల్పుతూ ఉంటాడు. అందువలన క్రైస్తవులు పరిశుద్ధాత్మ సహవాసం ఇష్టపడిన వారు, పరిశుద్ధాత్మ సహవాసం కోరుకునేవారు పాపము చేసే విషయంలో వారు ఏ విధంగా నడుచుకోవాలి, అలా చేయకుండా ఉండడానికి ఆయన సహవాసం చేస్తూ నేర్పిస్తూ ఉంటాడు. ఇది తప్పు అని ఒప్పింపజేస్తాడు, దాన్ని విడిచిపెట్టేలా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇది చెయ్యవలసింది, ఇది వాక్యము అని వాక్యమును మనం అంగీకరించేలా చేసి మనం వాక్యానుసారంగా నడుచుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనతో ఉంటూ ఆ విధంగా నడిపిస్తాడనమాట. అదేవిధంగా మరొక విషయం చూద్దాం. యోహాను సువార్త 16:13 మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు, నేను అన్ని పాయింట్స్ కూడా అంటే అన్ని వాక్యం యొక్క రెఫరెన్స్ అన్నీ కూడా మీకు నేను చూపించడం లేదు. ముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి, కనీసం మినిమం బేసిక్స్ అనేవి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక విషయం గురించి మీకు చెప్పాలి అంటే బైబిల్ మొత్తం అనేకమైన రెఫరెన్స్ల ఆధారాలు ఉన్నాయి. పైపైన రెఫరెన్స్లు చెప్పుకుంటూ నేను వెళ్ళడానికి నేను ఇష్టపడటం లేదు, నాకు ఆ విధంగా ఇష్టం లేదు. కాబట్టి ప్రాముఖ్యమైన వాక్యాలను మాత్రమే నేను చూపిస్తున్నాను. వీటిని బట్టి మీరు ఇంకా ఎక్కువగా స్టడీ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, 16:13 మనం చూసుకుందాం. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానేమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. రైట్ ఫ్రెండ్స్, ఆయన ఏం చేస్తాడంట, ఆయన ఏ విధంగా మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అనేది ఇక్కడ స్టడీ చేస్తే మనకు అర్థమైపోతుంది. కానీ ఆయన చేసే పని, ముఖ్యమైన పని ఏంటి, మన అంటే మనతో సహవాసం చేసే ముఖ్యమైన పని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏ విధంగా సహవాసం చేస్తున్నాడు అంటే ఆయన మనలను అంటే క్రైస్తవులను, క్రీస్తుని అనుసరించడానికి ఇష్టపడే వారిని సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని గురించి అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఆయన శిష్యులతో ఏవైతే చెప్పాడో అనేకమైన సందర్భాలలో ఆయన తనను గురించి తాను చెప్పిన విషయాలే కానీ దేవుని సంబంధమైన విషయముల గురించి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ కూడా మనతో మాట్లాడుతూ మనల్ని వాక్యము ద్వారా ఆయన సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. మనం 3 రిఫరెన్సులు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆయన మానవులతో ఏ విధంగా సహవాసం చేస్తాడు అనేది మనం చూస్తున్నాం. ఈ 3 రిఫరెన్సుల్లో ఒకటేమో పాపములు ఒప్పింపజేస్తాడు, అందువలన ప్రతి ఒక్కడు కూడా వాడి యొక్క పాపములు ఒప్పుకొని బాప్తీసం తీసుకుని రక్షింపబడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు అని తన నోటితో ఆయన వారు ఒప్పుకుంటున్నారు. అయితే ఎందుకు ఆ మాట నేను చెప్పలేదు అంటే మరొక విషయం ఉంది ఇక్కడ. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని ఎవరైతే ప్రభు అని ఒప్పుకుంటున్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ ఒప్పుదల వలనే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఒప్పుకున్న ప్రతి వాళ్ళు కూడా వాక్యానుసారంగా నడుచుకుంటున్నారంటే నడుచుకోవడం లేదు. కాబట్టి నామకార్థ వేషధార క్రైస్తవులు కూడా వారు యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తున్నారు. కారణం వారు ఒప్పుకుంటున్నారు అంటే పరిశుద్ధాత్ముడు తెలియజేసిన విషయమే అది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి కూడా, సమస్త మానవాళికి కూడా తెలియజేస్తున్నాడు. వారు ఒప్పుకుంటే దాన్ని విడిచిపెట్టి, అంటే పాపమును విడిచిపెట్టి, ఎందుకని ఆయన పాపమును కూడా ఒప్పింపజేస్తాడు, ఆ తర్వాత వాక్యమును కూడా అంగీకరింపజేస్తాడని మనం చూస్తున్నాం. అదేవిధంగా సర్వసత్యంలోనికి నడిపిస్తాడని మనం చూస్తున్నాం. కాబట్టి నేడు అనేక మంది యేసుక్రీస్తు వారిని ప్రభువు అని ఒప్పుకొని, వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి రక్షింపబడుతున్నారు. రక్షింపబడిన అనేక మంది క్రైస్తవులు సర్వసత్యములోనికి నడిపించబడుతున్నారు. మనం పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలన్నా, యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకొని అంగీకరించి మనము రక్షింపబడాలన్నా, రక్షింపబడిన తర్వాత క్రీస్తు మార్గములోకి, అంటే సత్యము విషయములో మనం ఏదైతే గ్రహింపు కలిగి ఉన్నామో మనము సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం చేస్తున్నాడు. మనల్ని ఆయన నడిపింపజేస్తున్నాడు, మనకు సలహా చెబుతాడు, మనకి ఏది తప్పు ఏది ఒప్పు అని మనతోనే ఉండి ఆయన సహవాసం చేస్తాడు. కాబట్టి ఈ రిఫరెన్స్లను బట్టి పరిశుద్ధాత్మ సహవాసము అనేది మానవాళితోనూ,
అదేవిధంగా క్రైస్తవులతోనూ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుల దగ్గరికి వచ్చి వెళుతూ ఉన్నట్టు ఎప్పుడు కూడా మనకి మన స్నేహితులు అందుబాటులోనే ఉంటారు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనకు అందుబాటులో ఉంటాడు. అది ఆయనతో చేసే సహవాసం. ప్రభువుని ఒప్పుకుంటారు కానీ వాక్యములు నడుచుకోరు, కాబట్టి వారితో సహవాసం చెయ్యడు పరిశుద్ధాత్ముడు. దేవుని ప్రజలతోనే పరిశుద్ధాత్ముడు సహవాసం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మరొక విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి. సమరయాలో ఫిలిప్పు సువార్త ప్రకటించిన సమయంలో అనేక మంది యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి వారు బాప్తీసం తీసుకున్నారు, కానీ వారెవరూ కూడా పరిశుద్ధాత్మను గురించి ఆలోచింపచేయక పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి ఫిలిప్పు బహుశా చెప్పి ఉండకపోవచ్చు. చెప్పినా వారు అర్థం చేసుకోలేదేమో మనకు తెలియదు కదా. అయితే పేతురు యోహాను వచ్చిన తర్వాత వారికి మరలా పరిశుద్ధాత్మను గురించి చెప్పి అప్పుడు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగెను. కాబట్టి పరిశుద్ధాత్మ సహవాసము క్రైస్తవులందరూ కూడా కలిగి ఉంటారు. దీన్నే పరిశుద్ధాత్మ బాప్తీసం అని అనేక మంది ప్రచారం చేస్తూ ఉంటారు, అది తప్పు. పరిశుద్ధాత్మ సహవాసం వేరు, పరిశుద్ధాత్మ బాప్తీసం వేరు. కాబట్టి మీరందరూ కూడా సమరయ పట్టణంలో ఉన్నవారి వలె కాకుండా ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తీసము పొందుకొని, అంటే రెండవ బాప్తీసము పొందుకొని, రెండవ బాప్తీసం అనగానే వెంటనే మళ్ళీ నీటిలో మునగమని కాదు అర్థం, పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి పైన ఎపిసోడ్లు కూడా 1, 2, 3, 4 ఇవి కూడా మీరు చూడండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది, రెఫరెన్సులతో సహా మీకు వివరించడం అనేది జరిగింది. కాబట్టి మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి అవగాహన ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్య పరిశీలన చేసి పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి మీరందరూ కూడా తెలుసుకోవాలని, పరిశుద్ధాత్మ సహవాసం చేస్తున్న మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కొత్తగా ఈ ఛానల్ కనుక చూస్తే ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే చూసి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు కనుక వీడియో కనుక నచ్చితే, ఇటువంటి సిరీస్లు కనుక మీకు ఇంకా ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా సత్యమును గురించి అనేకమైన వాస్తవ సంఘటనలో, అదేవిధంగా త్వరలో సంఘటనల గురించి కూడా మాట్లాడుకుందాం. వాస్తవాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ కూడా వాస్తవాలు తెలియాలని హృదయపూర్వకంగా నేను కోరుకుని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తారని కూడా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు.